మీరు 4 నిమిషాలు ఇచ్చా మీకు టైం సరిపోయిందని అనుకుంటున్నా. సౌజన్య గారు వార్డు మెంబర్ ఎమ్మెల్యే కాని వ్యక్తి, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, సీఎం అవుతాను అంటే ప్రజలు స్వాగతిస్తారా, ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా, ఇది హాస్యాస్పదంగా ఉంది అనేది వైసీపీ వాళ్ళ వాదన, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అన్మ్యూట్ చేయరా ప్లీజ్. హలో, చెప్పండి చెప్పండి. వేణుగోపాల్ గారు చెప్పేదే ఈ రోజు కూడా కంటిన్యూషన్, అదే మాట అదే, ఇది దాంట్లో ఇది తేడా లేదు. మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, క్రాస్ టాక్ చేయండి, క్రాస్ టాక్ చేయండి. వేణుగోపాల్ సౌజన్య గారు ఫైర్ మీద ఉన్నారు, రాయలసీమకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతుంటే ఫైర్ అవుతున్నారు ఆయన, మీరు చెప్పండి. కాదు, వేణుగోపాల్ గారు చెప్పండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలవలేదండి, ఆయన వార్డు మెంబర్ కూడా కాలేదని చెప్పని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అలాంటి భయం ఎందుకండి, మంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అవ్వండి? నో, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి, మీకు 2 మినిట్స్ అంటే 4 మినిట్స్ ఇచ్చే ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. వెంటనే మంత్రులు ఎందుకు పెడతారు ప్రెస్ మీట్లు? ఎస్ గెలవలేదు, ఆయన గెలిచే స్థాయి కూడా ఆయనకి లేదు, లేనప్పుడు మీకు ఎందుకండి భయం? పవన్ కళ్యాణ్ గారు ఆయన విధానంగా ఆయన సమస్యల మీద పోరాడుతూ ఆయన 2019లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో ప్రజా సమస్యల కోసం ఆయన పోరాడుతున్నారు. ఇప్పుడు గెలుపోవటం అనేది ఎప్పుడైనా ఎవరికైనా సరే, ఇప్పుడు విజయం గారు ఓడిపోలేదా? వైజాగ్ లో విజయం గారు పోటీ చేశారు, విజయం గారు ఓడిపోలేదా? అలాంటప్పుడు గెలుపోవటం అనేది ప్రజా సమస్యల మీద పోరాటం. వేణుగోపాల్ గారు, విజయమ్మ గారు ఇంట్లో కూర్చున్నారా, విజయమ్మ గారు ఇంట్లో కూర్చున్నారా, ఇంట్లో కూర్చోబెట్టారు, లేదా ఆవిడ రాష్ట్రాన్నే మారిపోయి నాకు ఇప్పుడు మనకు ఇప్పుడు ఆ రాష్ట్రంతో సంబంధం ఏముందండి? అక్కడ పాలన బాగుంది కదా? ప్రజాస్వామ్యంలో పోటీ చేయాలా, ఇంట్లో ఉండాలనేది వాళ్ళ నిర్ణయం. మీరెందుకు చెప్తారు? మీరెందుకు చెప్తారు? ఆయన పోటీ చేసింది లాస్ట్ టైమే, ఆయన పోటీ చేసింది లాస్ట్ టైమే. వేణుగోపాల్ గారు, వాళ్ళ వాయిస్ క్లియర్ గా లేదు, మీ వాయిస్ పెంచదు. రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ లో కనిపిస్తున్న ఓటముల గురించి గెలుపు గురించి ఎందుకండి మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా గెలిచినా ఎటువంటి అంటే ఓడిపోయినంత మంది ఈ రాష్ట్రానికి ఏంటి ఇబ్బంది లేదు, కానీ ఈ వైసీపీ చేసే పరిపాలన, ఈ వైసీపీ వేణుగోపాల్ గారు ఒక నిమిషం నాగ్ని మనం చూడలేమండి బాబు, మీరు ఆ పద్నాలుగు కంటిన్యూ చేస్తున్నారు కోరస్. వై నాట్ 170 అని చెప్పి అన్నప్పుడు ఇందాక వేణుగోపాల్ గారు ఒక మాట అన్నారు, అసలు సింగిల్ గా రావాలి కదా, సింగిల్ గా రావాలి కదా. నిజంగా మీరు నిజాయితీగా కనుక ఎలక్షనీరింగ్ చేస్తే ఖచ్చితంగా సింగిల్ గా వస్తాము. మీరు అవినీతి అక్రమాలు దందాలతో ఎలక్షనీరింగ్ చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయలేము అని చెప్పి అన్నారు. నిజంగా మాకు 2019లో మేము ఎలాగైతే ఎలక్షనీరింగ్ చేశామో మీరు రెండు అలాగా మీరు అలా అలా రండి చూసుకుందాం, ఎవరు ఏంటి ఎవరు పడాలి ఏంటంటే. అంతేకాని పవన్ ఇప్పుడు ఆయనకి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉంటేనే ఆయన బయట ఉంటాడు, అధికారంలో లేకపోతే ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తాడు. కాబట్టి ఆయన చేసే అరాచకాలు రేపు వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉంటాయో అనేది పవన్ కళ్యాణ్ గారు ముందే ఊహించారు. కాబట్టి వ్యతిరేక ఓటు చేయలేనివ్వం, మళ్ళా రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోకూడదు అని చెప్పిన ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఆ మాట చెప్పారు. ఈ రోజు మనం అన్నవయ్య ఇప్పుడు రాయలసీమ గురించి మాట్లాడుకున్నాం అండి, అన్నవయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఎన్నాళ్ళు అయింది, ఈ రోజు వరకు కూడా కనీసం ఇసుక మెట్లు తీయలేని పరిస్థితి, ఇల్లు కట్టిస్తామని చెప్పన్నారు, ఆ ఇల్లు కట్టలేని పరిస్థితి, అక్కడ ఉన్న ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చామంటే మమ్మల్ని ఎందుకు ఆదరిస్తారు అంటే, మీరు చేసే పరిపాలనకి, మీరు చేసే ప్రజా వ్యతిరేక పరిపాలనకి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి, వీళ్ళకి మనం అండగా ఉండాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ యాత్రలన్నీ కూడా వారాహయాత్ర అవ్వచ్చు, లేదా యుగాల యాత్ర అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి యాత్ర అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ విజయవంతం అవుతున్నాయి. అది కేవలం వైసీపీ యొక్క అసమర్థత పాలన వల్ల. అది పక్కన పెడితే ఇప్పుడు ఒక నిమిషం, సీఎం గారు లండన్ ప్రయాణం చేశారు, వాళ్ళ కూతురు చదివేదేమో ఫ్రాన్స్ లో ఒకళ్ళు చదువుతున్నారు, అమెరికాలో చదువుతున్నారు. ఈయన 43 కోట్లు లండన్ పర్యటనకి ఖర్చు పెడుతున్నారు. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఆయన ప్రతి వారం గనక వాయిదాకి వెళ్తే 60 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పని ఆయన వాయిదాలకు వెళ్ళడం మానేశాడు. అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాల్లో ఉంది,
అప్లై పొద్ది మళ్ళీ నేను వచ్చానంటే ప్రతి వారం నాకు 60 లక్షల దండ ఖర్చు అని చెప్పి అన్నప్పుడు వాయిదాలు ఖర్చు పెట్టారు తెలిసేది ఇవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ పరిచయం సంవత్సరం గెలవలేకపోయాడు నిజాయితీగా రాజకీయాలు దౌర్జన్యం రాజకీయాలు అలాగే కుటుంబ కూడిన రాజకీయాలు చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచేవారు ఆయనకి అలాంటి గొడ్ల పోటు లేదంటే ఆ కోరికత్తి ఇలాంటివి చేసినట్టయితే ఖచ్చితంగా గెలిచేవారు అందుకనే నేను వేణుగోపాల్ గారు పద్దాక చెప్తుంది ఏంటి అంటే గెలిపోవడంలో ప్రాణవంతంగా తీసుకోమాకండి ఖచ్చితంగా గెలుపోవడం అంబేద్కర్ గారినే ఓడించిన సమాజం అంది సో ఆ గెలుపోవడంలో కాకుండా ఆయన ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాడు ఏంటి అనేది ఒక సాధారణంగా మనం కూడా ఆలోచించాలి ఎంత ప్రతిపక్షాల్లో ఉన్నంత మాత్రం అధికార పక్షాలు అయితే ప్రతిపక్షాలు అయిన తర్వాత ఆ వ్యక్తి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి తాలూకా ఏంటి అనేది ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్న మాటల్ని ఆయన క్షమాపణ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ కి ఆ నిమిషంలో నేను ఆ భావోద్వేగం అన్న మాట నిజమే కానీ నేను ఆ తర్వాత చాలా బాధపడ్డాను పెద్ద ఆయన మాట అన్నందుకు అని చెప్పని బహిరంగంగానే క్షమాపణ చెప్పారు ఆ మాటను కూడా మీరు తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మరి మీకు సంస్కారం ఉందా అని చెప్పని మేము ఆలోచించాల్సి వస్తుంది ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మీకు భయం పట్టుకుంది పవన్ కళ్యాణ్ గారు అంటే 2024కి రేపు లేదా ఈ లోపే వచ్చే ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారికి మొగుడెవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏది మీరు చెప్తున్నట్టు 15 సంవత్సరాల నుంచి కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందుకనే మీరు ఇలాంటి చర్యలు ఇలాంటి పిరికి పందు చర్యలు చేపడుతున్నారు అలానే మొన్న చేపట్టారు వైజాగ్ విషయం కావచ్చు లేదంటే లోకేష్ గారి విషయం కావచ్చు అలానే రేపు రాయలసీమలో కూడా మీరు ఏం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా చాలా బలంగా రాయలసీమలో 4వ విడత వారాహి యాత్ర బలంగా ముందుకెళ్తాము ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేలాగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాలు ఉంటాయి వాటిలన్నిటికీ కూడా తట్టుకొని నిలబడే శక్తి మీకు ఉందా లేదా మీరు ఆలోచించారు రైట్ 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 శ్రీనివాస్ చౌదరి గారు